ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించిన అనంతరం ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని మంత్రి పినేపి విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి 10 ఇంద్ర బస్సులను మంత్రి ప్రారంభించారు. అమలాపురం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి అలాగే విశాఖకు అధునాతన బస్సులను నడపడం ఆనందదాయకమని మంత్రి అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ వారు అమలాపురం నుంచి శంషాబాద్ పోయా రాజోలు భీమవరం మీదుగా గుడివాడ మీదుగా విజయవాడ మీదుగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లడం అన్నది ఒక సువర్ణాధ్యాయం. కోనసీమ ప్రాంతంలో మరి ముఖ్యంగా రాజోలు గాని అదేవిధంగా సకినేటిపల్లి ప్రాంతం నుంచి అత్యధికులు మరి దుబాయ్ గాని క్వైట్ గాని మస్కట్ ప్రాంతాల్లో తదితర ప్రాంతాలు ఉండడం వల్ల వాళ్ళంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రాంతం రావడం అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్కి వెళ్లడం దాని వాళ్ళందరూ కూడా అత్యంత సౌకర్యంగా ఈరోజు ఇంద్రా బస్సులు అమలాపురం నుంచి దాదాపు 8 బస్సులు అమలాపురం నుంచి అదేవిధంగా అమలాపురం నుంచి వైజాగ్ ఒక 2 బస్సులు ప్రొవైడ్ చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ అత్యంత ఆధునీకరమైనటువంటి ఇంద్రా బస్సులను ఇక్కడ ఏర్పాటు చేయడం ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకి చాలా ఆనందదాయకం.